ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. ఏంటోనండి, మేము అప్పు చేశాం, ఇంతవరకు తీర్చలేకపోతున్నాం. మా అప్పులన్నీ తీరేటువంటి మార్గం ఏదన్నా ఉందా? అసలు అప్పుల విషవలయం నుంచి మేము బయటపడటానికి ఏం చేయాలి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు చాలామంది. అప్పు లేని వాడు అధిక సంపన్నుడు అని అర్థం. మనిషికి చింత అనేది ఎప్పుడు వస్తుందండి? అప్పులు ఎక్కువైనప్పుడు వస్తుంది. ధనం బాగా ఉంటే చింత ఉండదు. పశువుకు తిన్నది తృప్తి, మనిషికి దాచింది తృప్తి. దాచడం నేర్చుకోలేకపోతే అప్పులు చేయాల్సి వస్తుంది. అందుకే లక్ష్మీదేవిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలన్నారు పెద్దలు. ధనమూలం ఇదం జగత్తు కదండి, ఏ పని కావాలన్నా ధనమే అవసరం. అయితే ఈ అప్పులు అనేటువంటివి ఎప్పుడు పుచ్చుకోవాలి, ఎప్పుడు పుచ్చుకోకూడదు అని కూడా మనకు శాస్త్రాల్లో చెప్పారు. ఇది మాత్రం పాటిస్తే త్వరగా అప్పుల నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. మరి ఏమిటండి అంటే, మంగళవారం రుణం తీసుకోవటం మంచిది కాదు. మంగళవారం నాడు మాత్రం అప్పు చేయకండి. ఆ రోజు తీసుకున్నటువంటి అప్పు చిరకాలం ఉంటుంది. రుణం తీరే మార్గం మాత్రం దొరకనే దొరకదు. బుధవారం నాడు ఎవరికి కూడా అప్పు ఇవ్వటం మంచిది కాదండి. అలా ఎవరికైనా బుధవారం నాడు అప్పుగా ఇస్తే రుణంగా ఇచ్చినటువంటి ధనం మాత్రం మీకు దక్కటం మాత్రం చాలా కష్టమవుతుంది. అయా తెలిసింది అని చెప్పేసి వాళ్ళకి ఇచ్చాను, ఇంతవరకు వాడు నా డబ్బులు ఇవ్వలేదండి అన్నారంటే మీరు బుధవారం నాడు ఇచ్చుంటారు. తస్మాత్ జాగ్రత్త, బుధవారం నాడు ఎవరు డబ్బులు అడిగినా ఇవ్వద్దండి. అప్పుగా ఇస్తే మాత్రం రావండి, ఇది తథ్యం అండి. శ్రీహరి లక్ష్మీదేవిని ఎప్పుడూ చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. శ్రీహరి అంతటి వాడే. అందుకనే వెంకటేశ్వర స్వామిని దర్శించడానికి వెళ్ళి మనం ఆ ఆనంద నిలయాన్ని దర్శించినప్పుడు అటువైపు తిరిగి వచ్చేటప్పుడు పెద్ద లక్ష్మీదేవి విగ్రహం ఉంటుంది, దానికి నమస్కారం చేసుకోవాలి మనం. అంటే, అమ్మా నీ చలందీవల కరుణారస దృష్టి మాపై ప్రసరింపజేయి తల్లి, వడ్డీ కాసుల వాడిని దర్శించుకొని వస్తున్నాను అని చెప్పుకోవాలి. అలా చెప్పుకోవటం వల్ల కూడాను ఐశ్వర్యం వస్తుంది. శ్రీహరిని లక్ష్మీదేవిని ఎప్పుడూ నిందించకూడదు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇన్నిసార్లు వెళ్ళామండి, నాకేం చేశాడు వెంకటేశ్వర స్వామి, ఇంత చెడు పూజ చేస్తున్నాం, లక్ష్మి మాకేం చేసింది అనుకోకూడదు. అంతా ఆ స్వామి లీల, ఆయనే అనుగ్రహిస్తాడు అనుకోవాలండి. ఇవన్నీ ఎవరైతే పాటిస్తారో వారికి తప్పనిసరిగా అదృష్టం వరిస్తుంది సుమా. సర్వే జనా సుఖినో భవంతు. ధర్మం, మర్మం, శాస్త్రం, స్తోత్రం, ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక.